మీరు మా ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. నేను చేసి చూపించబోయే రెసిపీ చిక్కుడుకాయలు ఎండ్రయ్యలు కూర. ఎండ్రయ్యలు కూరకాయ కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు ఇవి ఓ పొంగు పొంగనిచ్చి ఉడకబెట్టాను ఒక ఉడికే. ఈ ఎండ్రయ్యలు ఇవి, కారం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ పేస్టు, ఉట్టు ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు, లవంగాలు, యాలకులు కలిపి నూరుకున్న మసాలా పేస్టు, నూనె, వాటర్. ఇప్పుడు తయారు చేసే విధానం, పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం, పాన్ వేడెక్కనిద్దాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇందులో కడిగి శుభ్రం చేసుకుని ఎండ్రయ్యలు వేసుకుందాం. ముందు కొద్దిగా ఎండ్రలు వేయించుకుందాం. ఇలా కొంచెం ముందు వేయించుకోవడం వల్ల ఎండ్రయ్యలు మెత్తబడి పోవడం అది ఉండదు, పచ్చి వాసన కూడా ఉండదు, బాగుంటుంది. ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండ్రయ్యలు మంచి స్మెల్ వస్తున్నాయి, బాగా వేయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. స్టవ్ ఒక లైన్లో పెట్టుకున్నాం, వేయించుకున్నాం. ఇందులో పసుపు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి బాగా యాగనిద్దాం. ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేసుకుందాం. మసాలా పేస్ట్ కూడా బాగా యాగనిద్దాం. మొత్తం అన్ని కలిపి బాగా యాగనిద్దాం. 2 నిమిషాలు మొదలు పెట్టుకుందాం. ఇలా వేయించదు బాగాను. ఇప్పుడు మూత తెచ్చి చూసుకుందాం. మసాలా బాగా వేగుతుంది, బాగా వేగింది. కూర మంచి స్మెల్ వస్తుంది చూడండి, అప్పుడే ఇంకా ఉడకకుండానే. ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా ఉడికించాను. ఉడికించుకోవడం వల్ల పసరవాసన అది అన్నుంటే పోతుంది. చిక్కుడుకాయల్లోను టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూర. ఇలాగ పొంగి పొంగించుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి.
మసాలా అంతా చిక్కుడుకాయ ముక్కలకు బాగా పడుతుంది. మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు. ఇప్పుడు మూత తీసుకున్నాం మసాలా చిక్కుడుకాయలు అన్ని కలిపి ఆగేది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. పచ్చిమిర్చి అది ఏం వాడలేదు మనం ఇందులోని, కారం సరిపడ వేసుకోవాలి. చిక్కుడుకాయలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, చిక్కుడుకాయ కూరలో కారం కొంచెం పడుతుంది, చూసి వేసుకోవాలి. మీరు తిన్నంత మీరు వేసుకోండి, ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటాను. కారం వేసాం కదా, ఇందులో వాటర్ కూడా వేసుకున్నాం. ఈ మసాలా నూరుకున్న వాటర్ వేసేసుకుందాం. స్టవ్ అయిపోయిందో పెట్టుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే కూర రెడీ అయిపోతుంది. చిక్కు కెమికలు ఉడికిపోయినాయి కదా, మసాలా బాగా ఎగిపోయింది. అంటే కూర పెద్దగా ఉడకక్కర్లేదు ఎక్కువసేపు. మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం, కర్రీ రెడీ అయిపోయింది. చల్లారిపోతే దగ్గరికి అయిపోతుంది, తోడుకుపోతుంది కూర. వేడి మీద ఉంది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చిక్కుడుకాయలు ఎండ్రాయలు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను, ఉడికిపోయింది ఈ కర్రీ. కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.